జగన్ మీద హత్యా ప్రయత్నం కేసులో నిందితుడు శ్రీనివాస్కి ఎట్టకేలకు బెయిల్ లభించింది. హైకోర్టులో మొన్న మధ్యన వాదోపవాదాలు పూర్తయినాయి. ఎస్పెషల్లీ తనకి 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడే అవకాశమే ఉంది. మామూలుగా అయితే గనక ఎన్ఐఏ కేసు కాబట్టి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం కూడా ఉంది. కాకపోతే ఇప్పటికి ముందైతే బెయిల్ లేకుండా 5 సంవత్సరాలు ఉంచడం అన్నటువంటిది సమస్య కాబట్టి ఆ విషయంలో చేసినటువంటి వాదనలతో ఏకీభవించినటువంటి న్యాయస్థానం తనకి ఇప్పుడు బెయిల్ మంజూరు చేసింది. అయితే కొన్ని షరతులు పెట్టింది. ఎక్కడా మాట్లాడకూడదు మీడియాతో కానీ, అట్లాగే సోషల్ మీడియాలో కానీ ఏ పోస్టులు పెట్టకూడదు, న్యాయపరంగా మిగతా ఎదుర్కోవాలని తేల్చి చెప్పింది.